వైసీపీ తీర్థం పుచ్చుకున్న సినీ హాస్య నటుడు ఆలీపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు వస్తారని తనతో ఆలీ చెప్పారని, కానీ కేసీఆర్ బెదిరింపులతో జగన్ వద్దకు వెళ్లి వైసీపీలో చేరారని విమర్శించారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఆలీ కోరుకున్నారని గుర్తు చేశారు. వైసీపీని కేసీపీగా జగన్ మార్చి వేసేశారని బుద్దా వెంకన్న అన్నారు. తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతుండడానికి ప్రధాని మోదీ, కేసీఆర్లు ఒత్తిడి కారణమని తీయబడ్డారు. ఎన్ని కుట్రలకు పాల్పడిన ఎన్నికలను తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడానికి టీడీపీకి ఉన్న ఆయుధం ప్రజలేనని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి చరిత్ర చంద్రబాబుదైతే అవినీతి చరిత్ర జగందని చెప్పారు. ఫలాని చోట ఓడిపోయాడు లేదా ఫలాని చోట గెలిచాడు, ఏంటంటే అంత మహానాయకుడు వెళ్ళిపోయాడు అని అడగడానికి, కేవలం బంధుత్వం ఉందనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఎరచూపి లాగి వాళ్ళ ప్రలోభాలు పెట్టి రేపు ఎన్నికల తర్వాత మళ్ళీ నువ్వు ఎవరో మాకు తెలియదు అంటారు. రావణాసురుడికి కూడా సైన్యం ఉందిగా, అదే అయ్యేది మరి ఎన్నికలు అయిపోయాక కాదు. రావణాసురుడికి కూడా సైన్యం ఉంటుంది, మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు. అలా రావణాసురుడికి కూడా సైన్యం ఉంది. రావణాసురుడు కరెక్ట్ అని రావణాసురుడి గురించి పోరాడే సైన్యం, అయితే ఏమైందంటే లాస్ట్లో వాళ్ళు అంతరించిపోతారు. ఇక్కడ విజయం రాముడిది అయితే అది.